రాజ్యసభకు 12 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది బీజేపీ. కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నిర్మలా సీతారామన్, రాజస్థాన్ నుంచి వెంకయ్యను పెద్దల సభకు పంపనుంది కమలం పార్టీ. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, నిర్మలా సీతారామన్ ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తారన్న వార్తలు వచ్చాయి, ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రాజస్థాన్ నుంచి ముఖ్యంగా నలుగురు ముఖ్య సీనియర్ నేతలను ఎంపిక చేయడం జరిగింది. రాజస్థాన్ నుంచి వెంకయ్య నాయుడు, ఓం ప్రకాష్ మాథుర్ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అదేవిధంగా హర్షవర్ధన్ సింగ్, అదేవిధంగా రామ్ కుమార్ వర్మ, ఈ నలుగురు కూడా రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా హర్యానా, గతంలో చౌదరి బీరేంద్ర సింగ్ క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నారు, ఇప్పుడు అదేవిధంగా ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు తిరిగి బీజేపీలో చేరిన తర్వాత తిరిగి మరలా ఆయన రాజ్యసభకు ఎంపిక కావడం, ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో హర్యానా నుంచి తిరిగి మరలా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా పీయూష్ గోయల్ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి ముఖ్యంగా నిర్మలా సీతారామన్ ను ఎంపిక చేయడం జరిగింది. జార్ఖండ్ నుంచి ముక్తార్ అబ్బాస్ నక్వి, ఆయన కూడా మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా గుజరాత్ నుంచి పురుషోత్తమ రూపాల, ఆయన కూడా జాతీయ బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ అనిల్ మాధవ్ దావే, ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయన్ని మధ్యప్రదేశ్ ఎంపీగానే తిరిగి కొనసాగించడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రామ్ విచార్ నేతం, ఆయన కూడా ఛత్తీస్గఢ్ లో ఫార్మర్ మినిస్టర్ గా ఉన్నారు, మాజీ మంత్రిగా, ఆయన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. బీహార్ నుంచి గోపాల్ నారాయణ సింగ్, ఆయన రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మొత్తానికి 12 మంది సభ్యులను బీజేపీ ఎంపిక చేయడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి సందిగ్ధత తొలగిపోయింది. ప్రధానంగా ముందుగా మన ఆంధ్రప్రదేశ్ అయినటువంటి వెంకయ్య నాయుడును కర్ణాటక నుంచి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ ఆ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ కూడా సిఫార్సు చేస్తూ ఆ మేరకు తీర్మానం కూడా చేసి పంపించడం జరిగింది. అయితే ఆకర్షణలో ఆయన్ని రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈసారి కర్ణాటక నుంచి బరిలోకి దించారు. కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకయ్య నాయుడిని రాజస్థాన్ నుంచి నామినేట్ చేశారు. మొత్తం 12 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. వాస్తవానికి నిర్మలా సీతారామన్ ను మరోసారి టీడీపీ కోటాలో ఏపీ నుంచి పంపిస్తారని ప్రచారం జరిగింది. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో బీజేపీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మిత్రపక్షం సీటును తీసుకోకుండానే బీజేపీ తరపున నిర్మలా సీతారామన్ ను కర్ణాటక నుంచి పోటీ చేయిస్తున్నారు. వెంకయ్య నాయుడికి రాజ్యసభ సభ్యుడిగా ఇది 4వ అవకాశం. ఇప్పటికే ఆయన 3 సార్లు కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించారు. 4వ సారి మాత్రం ఆయన్ను రాజస్థాన్ కోటాలో రాజ్యసభకు పంపుతున్నారు. Thank you.
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈసారి కర్ణాటక నుంచి బరిలోకి దించారు. కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకయ్య నాయుడిని